అదే విధంగా మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్ గారిని వేదిక పైకి రాస్తిగా కోరుచున్నాను. అదేవిధంగా మన కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ మొహమ్మద్ గౌస్ సార్ గారిని వేదిక పైకి రాస్తిగా కోరుచున్నాను. అదేవిధంగా మన కళాశాల ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నారాయణ సార్ గారిని వేదిక పైకి రాస్తిగా కోరుచున్నాను. అదేవిధంగా మన కళాశాల అధ్యాపక బృందం అందరినీ పేరు పేరున సమయభావంలో ఎక్కువ మంది అందరినీ పిలవలేకపోతున్నారు, క్షమించండి. అందరినీ కూడా వేదిక పైకి రాస్తిగా కోరుచున్నాను. మరి ఈ కార్యక్రమానికి మన కళాశాల మహిళా సోదరి సోదరి మనులు అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ముందుగా కళాశాల ఉర్దూ విభాగం అధిపతి శ్రీమతి డాక్టర్ ఆయేషా బేగం గారిని వేదిక పైకి రాస్తిగా కోరుచున్నాను. అదేవిధంగా కళాశాల సీనియర్ మరో సీనియర్ అధ్యాపకురాలు బదర్ సుల్తాన మేడం గారిని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన కంప్యూటర్ అధ్యాపకురాలైనటువంటి దేవి మేడం గారిని వేదిక పైకి రాస్తిగా కోరుచున్నాను. మన కళాశాల నాన్ టీచింగ్ స్టాఫ్ లో జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి శ్రీమతి సౌభాగ్య మేడం గారిని వేదిక పైకి రాస్తిగా కోరుచున్నాను. నాన్ టీచింగ్ స్టాఫ్ బాస్ అయినటువంటి కృష్ణప్రియ మేడం గారిని వేదిక పైకి రాస్తిగా కోరుచున్నాను. అదేవిధంగా మ్యాథ్స్ అధ్యాపకురాలు శ్రీమతి ప్రీతి మేడం గారిని వేదిక పైకి రాస్తిగా కోరుచున్నాను. అదేవిధంగా మన కళాశాల ఆఫీస్ సిబ్బంది అయినటువంటి జానకి మేడం గారిని వేదిక పైకి రాస్తిగా కోరుచున్నాను. తర్వాత షమీ మాప అందరికి ఆప, ఎవరైనా ఆమెను ఆప్యాయతగా పిలుస్తుంటారు. షమీ గారిని వేదిక పైకి రాస్తిగా కోరుచున్నాను. తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన మహిళా విద్యార్థులు అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. పేరు పేరున సందర్భ సందేశం హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ది స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిగా డాక్టర్ నారాయణ సార్ గారిని కోరుచున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ది చైర్ ఐ ఎక్స్టెండ్ మై ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గ్రీటింగ్స్ టు ఆల్ ద సింబల్స్ ఆఫ్ ఎనర్జీ, సింబల్స్ ఆఫ్ క్రియేటివిటీ. Because without women, there is no man. And without women, there is no creation. And without women, there is no possibility of existence. Existence, the root of existence lies in Shakti. Shakti means dynamism. Shakti means creative power. Shakti means the holding capacity. So all these qualities are present in a woman. And without their role in a human being, man cannot exist. Because we need mother, we need better off, we need our sister, we need, what I say, mentor, we need the energy. So all these roles are being played by women. I humbly welcome Assistant Professor Kiranmayi Madam Garu onto the stage. స్టేజ్ అంటే అక్కడనే మేడం, ఇదంతా స్టేజ్. థ్యాంక్ యూ. సో ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ అర్ధనారీశ్వర కాన్సెప్ట్, దట్ ఈస్ ఇన్ హిందూయిజం. అర్ధనారీశ్వర మీన్స్
Nara and Nari. Nara means Purusha, Nari means Prakruti. No man, Nara, ee Ardhanarishwara concept yokka mukhyamainatuvanti symbolism edi ante, no man is completely man. It's not possible. 100% man does not exist in this creation. No woman is 100% woman. So Ardhanarishwara means man has the quality of energy in him and woman has the quality of consciousness in her. When energy and consciousness, matter and consciousness, because matter is energy, when matter and consciousness becomes together, that brings out the creation. So that means the concept behind the Shiva and Shakti, or Shiva and Parvati, is Shiva represents consciousness, universal consciousness, and Shakti represents dynamism, energy, like electron revolves around the center. In the same manner, what I say, both consciousness and the energy, Chetana, becomes the creation. In creation, wherever you can see, we can see the matter in the sense of energy and its consciousness. So consciousness means Shiva and energy means Parvati. So they together make the whole creation into existence. So that is the, what I say, wonderful role of a woman in this universe. And what I say, without a woman, life becomes, what I say, you know, impossible. Without a mother, a child can understand what is the value of mother. Without a wife, a person who, what I say, lost his wife can understand the value of wife. Without a sister, a brother can understand what is the value of a sister. So all these roles can only be played by a woman. And a woman is an undeniable part of human existence. So, the International Antarjatiya Women's Dinotsava Sandarbhanga, na Sirasu Vanchi, Mahila Murtulandariki, Pranamal Chestunna. Thank you very much. Dhanyavadalu sir. Chala adbhutamaina speech icharu. Ippudu mana kalashala senior adhyapakulu Mohammad Gauss sir garini maatladalasiga korchukuntunnanu. Respected principal sir, vice principal sir, my colleagues, and today's honored and blessed guests, women staff of our college, faculty members, and office staff. Today we are celebrating a ceremonial day, Women's Day, which is perhaps the namesake celebration in the world of political phenomenon and scenario. And unfortunately, for the namesake, we are celebrating throughout the world, throughout the UNDP sessions. Yesterday, the UNDP has, in the even in UNICEF office, has celebrated in a grand manner. But if we see the facts and figures of Global Human Development Index, it is clearly shows that the women are the most exploited creature on this earth. Despite exploitation and oppressed creature on this planet, civilized governments are celebrating the Women's Day internationally. It's a sad part on our governance and our constitutional matters. And in the post-COVID vaccination era, today a sad news comes in, that in United States, 67% miscarriages are going on and 26% fatal deaths, mortalities reported.
So this is a very sad affair that before concluding my remarks and wishing on this International Day, the civilized governments and the civil society organizations must work coercively, not voluntarily, to adopt a resolution for the property rights of women, not for dowry. And the financial inclusion, what we preached throughout the last 2-3 months by the Department of Commerce. मैं फिर एक बार बैन अल-अक़वामी योम ख़वातीन के मौके पर आप तमाम हज़रात का इस्तक़बाल करते हुए दिली मुबारकबाद पेश करते हुए इस बात की ख्वाहिश करता हूँ कि आने वाली हुकूमतें ख़वातीन के मसलों पर बहुत ज्यादा काम करेंगी, उनको एक बाअज़मत बाइज्जत जिंदगी के मौके फराहम करेंगी. See, man is not a creature or animal of just breathing and to live just like other animals. It's not like this. Giving dignity of a best creature created by the God, created by the Almighty. हमने नहीं चाहा कि हम मर्द बनकर पैदा हो. आप नहीं चाहे कि आप एक खातून बनकर पैदा हो. लेकिन this is the will of the God. We are created by the Almighty. Then the role of the here of the creatures is to be taken care of by collectively either by constitutionally or by the governance. If you see the 2022 or 23 reports, that here in India also we are very lagging behind all the human development indices. Mr. Ramalu knows better and Badar Madam knows better how we are lagging when it comes to the women category and in terms to the other oppressed communities of India. So we have to lead better. Actually, ee roju women development meeda oka chinna seminar kuda jaragali. Enta varaku mem progress chestunnam, enta varaku we are facing exploitation and oppression. So thank you, principal sir, for giving me this opportunity. Once again, I congratulate to all the women staff members to give me this opportunity. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పేరుకు మాత్రమే మహిళా దినోత్సవం చేయొద్దు, మహిళలను ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండాలని తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు గౌసర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ ఆయషా బేగం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, డాక్టర్ మొహమ్మద్ ఖాస్ సాబ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, అదర్ లెక్చరర్స్, తమామ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, ఆర్ మేరే అజీజ్ తల్వా తాలిబా, అస్సలాం అలైకుమ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బైనుల్ అఖ్వామి సతహ్ పర్ యోమ్ ఖవాతీన్ ఆప్ సభీ కో ముబారక్ హో. బైనుల్ అఖ్వామి సతహ్ పర్ జో యోమ్ ఖవాతీన్ మనాయా జాతా హై, యే आलमी सतह पर ख़वातीन के हुकूक पर मनाया जाता है कि पहले ख़वातीन को वोट डालने का हक़ नहीं हासिल था. इस पर बहुत जद्दोजहद हुई थी 1913 या 1917 में जर्मनी और दीगर ममालिक में इस बारे में बहुत ज़्यादा जद्दोजहद हुई और ख़वातीन ने अपने वोट का हक़ मांगा, जिस पर इस दिन को कबूल किया गया और इस दिन को यौम ख़वातीन मनाया जा रहा है. इंसानी हुकूक कमीशन ने भी इसकी इजाज़त दी और अक़वाम मुत्तहिदा ने बाज़ाब्ता इसको UNO ने इसको जो है ना यौम ख़वातीन के तौर पर मनाना शुरू किया. इस मौके पर 8 मार्च को छुट्टी दी जाती है आम तातील ख़वातीन के लिए, सिर्फ ख़वातीन के लिए. तो कल आप देखे होंगे कि ख़वातीन कॉलेज लेक्चरर्स नहीं थे या नॉन टीचिंग स्टाफ कोई भी नहीं थे सिवाय मर्द हज़रात के. आप लोग देखे होंगे कल कॉलेज में जो भी आए, तो ये जो है ना ख़वातीन को इसकी इज्जत अफजाई की. तो देखिए अल्लामा इक़बाल ने कहा, वजूद ज़न से है तस्वीर कायनात में रंग, इसी के साथ से है जिंदगी का सोजे दो. तो कायनात यानी यूनिवर्स अगर कलरफुल है तो ये वुमेन की वजह से, औरत की वजह से. अगर औरत ना होती तो ये कायनात खूबसूरत ना होती. तो औरत की कुर्बानियाँ, औरत की मेहनत, एक माँ होते होने के नाते, एक माँ होते हुए, एक बहन होते हुए, एक
बीवी होते हुए और एक बेटी होते हुए जब भी उसका मर्द के साथ उसका तसव्वुर होता है, चाहे वो बेटी की सूरत में हो, माँ की सूरत में हो, बहन की सूरत में हो या फिर दीगर बीवी की सूरत में हो, बहरहाल हर जगह वो कुर्बानी का जज्बा रखती है, मेहनत का जज्बा रखती है और बहुत ज्यादा मेहनत करती है और ईसार और कुर्बानी का मुजस्सिमा कहलाती है। यही वजह है कि आपको मालूम है अंबिया को पैदा करने वाली भी औरत थी, तो इतना बड़ा एजाज उसको इस्लाम ने भी दिया है और दीगर मजाहिब ने भी दिया है। मुझे मौका दिया गया सर, बहुत बहुत शुक्रिया। एक दिन नहीं, एक दिन काफी नहीं है उसके लिए, क्योंकि उसकी इशार और कुर्बानियाँ बहुत ज्यादा हैं, लेकिन फिर भी एक दिन हमको मिला है और हमको हमेशा जद्दोजहद करना है खवातीन को। जैसा कि आजकल के मैदान में देखिए, मौजूदा दौर में खवातीन मर्द की पशाना बशाना काम कर रही, तो अपनी इज्जत और अपने वक्त की हिफाजत करते हुए हमको जो है ना अपने समाज का लिहाज करते हुए हमको जो है ना अपने हर मैदान में आगे बढ़ना है और अपनी खिदमत अंजाम देना है, अपने मुल्क का नाम रोशन करना है। बेहद शुक्रिया कि मुझे कुछ कहने का मौका दिया गया। थैंक यू मैडम। तल्लीगा चल्लीगा भार्यगा स्त्री చేసేటువంటి నిర్వర్తించేటువంటి పాత్రల గురించి చాలా చక్కగా వివరించారు మేడం। ఇప్పుడు మన కళాశాల ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్మయ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను। గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్, బిలేటెడ్ విషెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్. పర్సనల్లీ ఐ నెవర్ బిలీవ్ ఇన్ సెలబ్రేటింగ్ సచ్ డేస్. వి స్పీక్ ఆఫ్ ఉమెన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, సెలబ్రేషన్ ఆఫ్ ఆల్ దీస్ డేస్, బట్ నోవేర్ ఇస్ ఇట్ ఫౌండ్. ఎ ఉమెన్ being a woman is afraid of giving birth to a girl child, and if a son at home weeps, we say, why are you weeping like a girl? So is a girl born to weep? Right? We are habituated to make her weep since her birth. If treating equally begins at home, giving equal education, upbringing them equally, and finally giving equal share to both son and daughter in your property, there is no need and no occasion to speak about equality. And that is what I feel, and I don't know whether to say or not. I made it a resolution to get my son married with my own expenses, as I do in the case of my daughter. And whatever I invest equally to my daughter and son. I proudly feel I wanted to have a daughter, whether I wanted to have a son or not, but I definitely wanted to have a daughter. And thank God he blessed me with both the children. And every one of us have a role to make such things. And let us hope for a better tomorrow. Thank you. థ్యాంక్ యూ మేడం. జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఉండొద్దు, అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరిని సమానంగా ట్రీట్ చేయాలని చాలా చక్కగా వివరించారు మేడం. ఇప్పుడు మన కళాశాల సీనియర్ అధ్యాపకులు బదర్ సుల్తాన మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. अदर लेक्चरर्स, ऑफिस स्टाफ और स्टूडेंट्स, जैसा कि हम सब जानते हैं इंटरनेशनल वुमेन्स डे की काफ़ी लंबी तहरीक 1909 से न्यूयॉर्क से शुरू हुई, फिर 2014 तक भी जो 1914 में भी जो इसकी तहरीक चली, अक़वामे मुत्तहिदा ILO के जरिए इंटरनेशनल ऑर्गन लेबर ऑर्गेनाइजेशन भी जो सो इसकी सहमत में काफ़ी एजिटेशन तहरीकों के बाद में, फिर ऑल ओवर वर्ल्ड लेवल में ग्लोबल वाइज 8 मार्च वॉज डिसाइडेड एज ए इंटरनेशनल वुमेन्स डे। इसके बारे में हम लोग इंटरनेशनल इंटरनेट वगैरह में डिटेल पढ़ते हैं, ये तो रही तफसील इसकी, सबको सब लोग जानते हैं। मुस्लिम मैं जो चीज़ बताना चाहती हूँ वो ये है कि अल्लाह ताला जब ये फितरत के इस दुनिया के निज़ाम को गॉड ने अल्लाह ने जब क्रिएट किया यूनिवर्स कम्प्लीटली,
थे हमें बहुत सी चीजें लिविंग एंड नॉन लिविंग में, लिविंग में अल्लाह ताला कई चीजों को बनाए जिसमें जो सो सुपर जिसको कहेंगे अल्लाह ताला जो आला मुकाम दिया, अशरफ मुकाम दिया, सुपीरियर मुकाम दिया इंसान को अल्लाह ताला बनाया। इंसान में अल्लाह ने दो जेंडर बनाए, इंसान में अल्लाह ने दो जेंडर मेल और फीमेल बनाए। इसकी तफसील कुछ यूं आती है, सबसे पहले इंसान में अल्लाह ने आदम को बनाया, आदम अलैहिस्सलाम को अल्लाह ने बनाया आसमानों पे, जबकि भी कायनात का निजाम नहीं शुरू हुआ था तो सातों आसमानों पे अल्लाह ताला आदम अलैहिस्सलाम के पुतले को कई किस्म के मिट्टियों को मंगा के उसका स्ट्रक्चर स्टैचू अल्लाह ताला क्रिएट किया आदम अलैहिस्सलाम के स्ट्रक्चर को। उसके बाद उसमें जो अल्लाह ताला सोल रूह आदम अलैहिस्सलाम के जिसम में रूह भरे, उसकी काफ़ी लंबी कहानी है। ये तमाम जो उस आदम के एक मेल को अल्लाह कैसे क्रिएट किया, कैसे स्ट्रक्चर अल्लाह ने उसको बनाया, ये पूरे फरिश्तों के आसमान के सारे जो कुछ मखलूकात थे इन सब के एनालाइज के तज़िये के सामने अल्लाह ताला ने बनाया। अब रही बात आदम को अल्लाह ने बना दिया, आदम अलैहिस्सलाम को जन्नत की सारी नेमतें दे दी, सब कुछ दे के जन्नत में अल्लाह ने आदम को छोड़ दिया, फिर भी आदम अलैहिस्सलाम को सब कुछ मिलने के बावजूद आदम अलैहिस्सलाम में कुछ कमी थी, कुछ बावलापन था, जो अकेलापन था, जो ह्यूमन नीड होता है इंसान की जरूरत होती है, कुछ कमी थी जबकि आदम अलैहिस्सलाम में अकेलापन था। तो जब अल्लाह ताला इस चीज को बेहतर जानते हैं कि एक सेक्स की जो नीड अपोजिट सेक्स को चाहता है, तो जब अल्लाह ताला इस जरूरत को महसूस करते हुए आदम अलैहिस्सलाम को सब कुछ देने के बावजूद अकेलापन बावलापन में क्यों है, उस जरूरत को पूरा करने के लिए अल्लाह ताला ने बीबी हव्वा को जो है आदम अलैहिस्सलाम की बाई असली से, क्योंकि उनकी जरूरत की तकमील के लिए अल्लाह ताला हव्वा को पैदा किया, बीबी हव्वा को, आदम अलैहिस्सलाम और बीबी हव्वा से ये दुनिया का निजाम बना और जनरेशन बनते गई। अब बोलना ये चाह रही मैं यहाँ पर आपको बताना ये चाह रही हूँ आदम अलैहिस्सलाम के क्रिएशन के बारे में आपको किताबों में सब जगह मिलेगा, कुरान में मिलेगा, सब मिलेगा, लेकिन बीबी हव्वा को अल्लाह ने जब बनाया तो ऐसा नहीं कि सारे जो है सो फरिश्तों के सारे आसमान के मखलूक के सामने कोई स्ट्रक्चर बनाए, कोई जो है सो पुतला बनाए, कोई स्टैचू बनाए फिर सोल दारे, नहीं। जब औरत को अल्लाह ने बनाना चाहा तो सारे पर्दों में कई जितनी जब उस वक्त जो जो अल्लाह के मखलूक थे उन सब की आंखों में अल्लाह पर्दा डाल दिया, अल्लाह ने पर्दे का हुक्म दिया सबको, सबकी आंखों में पर्दे के डाल के अल्लाह ने आदम की बाई मछली से जो रिप्स होते हैं यहाँ से बीबी हव्वा को अल्लाह ने दुनिया की हसीन तरीन खूबसूरत औरत बीबी हव्वा है, बीबी हव्वा को अल्लाह ने आदम की बाई पसली से निकाल के अल्लाह ने बनाया। तो बताने का मकसद ये है अल्लाह ताला ने औरत की तख्लीक विमेन का क्रिएशन को अल्लाह ताला कई पर्दों में अल्लाह ने बनाया, खूबसूरत अंदाज में अल्लाह ने बनाया। और देखेंगे आप मर्द के क्रिएशन में औरत के क्रिएशन में अल्लाह ताला जमीन आसमान का फर्क रखा है, औरत की हर चीज में अल्लाह ने कशिश रखा, आंख में, बाल में, चेहरे में, सब में। इसीलिए अल्लाह ताला जो खूबसूरत चीज, हीरा बहुत खूबसूरत होता है, बहुत चमकता है, जब जो कीमती चीज होती है, जो चमकने वाली चीज होती है उसको हम लोग छुपा के रखते हैं। तो जब औरत को अल्लाह ताला पैदा किया ही है, हव्वा को इतने पर्दों में अल्लाह ने पैदा किया, तो फिर आज की औरत अपने आप को बेपर्दा क्यों करती है? आज के हर चार मैगजीन के पेज पे आधी औरत का लिबास क्यों होता है? औरत को नंगी क्यों बनाया जाता है? औरत को जो है सो महफिलों की बेपर्दा जीनत क्यों बनाया जाता है, जबकि औरत को अल्लाह ताला ने छुपा के हीरे की तरह बनाया है और औरत को छुपा के रखने की इज्जत बनाया है। इस्लाम आने के बाद औरत को बहुत ऊंचा मुकाम दिया गया और माँ के खदमों के नीचे जन्नत बताई गई। और एक सहाबी के घर एक सहाबी के घर देखते कि आप सल्लल्लाहु अलैहि वसल्लम के कुछ अल्लाह की रहमत कुछ चीज उतर रही है, एक आदमी को भेजते कि जाके देख के आओ कि उनके घर में क्या हो रहा है, कौन सा प्रेयर मीटिंग हो रहा है, कौन सा जिक्र हो रहा है, कि यहाँ पर अल्लाह की कोई खास रोशनी उतर रही है। जब मालूम करे तो मालूम होता कि उनके घर अभी अभी लड़की पैदा हुई है, लड़की पैदा होते ही उनके घर में इस तरह रहमत उतरती है। और हदीस में जिस घर में दो बच्चियां, तीन बच्चियां, चार बच्चियां हो उनकी बेहतर परवरिश करेंगे माँ बाप, उनको नेक सालेह बनाएंगे तो माँ बाप के लिए सीधे जन्नत है। तो ये वही लड़कियां होती है, औरत ही औरत की जो है सो बात में माँ की तकलीफ को पहचानती है। आज के दौर में पता नहीं औरत और लड़की के पैदाइश को पैदा होने से पहले दुनिया में आने से पहले कत्ल कर देते हैं, आने के बाद भी हर मुकाम पर जैसा कि थोड़ी देर पहले किरण माई मैडम ने बताया हर जगह खुद ब खुद डिग्री किया जाता है, तुम लड़की हो क्या, तुम ऐसे करते हो क्या। हाँ, तरक्की में, आगे बढ़ने में, तालीम में, इनोवेशन में और इम्प्लीमेंटेशन में, या
यार सब चीजों की जगह औरत को बिल्कुल आगे लो, आगे आना चाहिए। और आज की दौरत खानदान मर्द के बराबर हर मैदान में, नॉट ओनली साइंटिस्ट एवरी चांद पे जाने में भी औरत आगे है। बिल्कुल औरत तरक्की कर सकती, आगे जा सकती, लेकिन अल्लाह ताला नेचुरली फितरती तौर पर कुदरती तौर पर अल्लाह ने कुछ निजाम रखा है औरत के लिए मर्द के लिए। औरत वो सर्कमस्टेंसेस में, वो लिमिटेशंस में रहते हुए औरत आगे बढ़ेगी तो वाकई में बहुत आगे बढ़ेगी और औरत का मुकाम कायम रहेगा। जैसा कि हम उमरा पे हज को जाते हैं, हज को जाते हैं तो मर्द आदमी खाली एक लुंगी बनते हैं, एक टवाल ऊपर डालते हैं, लेकिन औरत के लिए हज को जाते हैं तो पूरा लिबास होता है। जब हज में भी औरत मर्द घूमते हैं, अगर औरत भी मर्द की तरह कपड़ा पहनने लग जाएगा, वहां पर दो टुकड़ा पहन लेंगे मर्द की तरह, तो हज करने वाला हज नहीं करेगा, अल्लाह का प्रेम नहीं करेगा, क्योंकि बाजू जो सो प्रेम करने वाली औरत को देखने लग जाएगा। तो क्योंकि अल्लाह तआला रखा ही औरत नहीं, तो शायद बात तवील हो जा रही है, तो औरत को हम हर तरक्की में आगे ले जा सकते हैं, लेकिन औरत के लिए जो हुकूक अल्लाह ने बनाए हैं उसको लेके अगर आगे बढ़ेंगे तो वाकई में तरक्की होगी, वो मुकाम मिलेगा, वो इज्जत बनेगी। अदरवाइज देखेंगे आप कि आप अमेरिका में देखिए औरत को जब आज़ादी का नाम दे दिया गया, वेस्टर्न कल्चर में देखिए कि वहाँ पर आपको ऐसे जो है सो चाइल्ड होम्स मिलेंगे जिनके माँ और बाप का सही पता नहीं होगा, तो वो निज़ाम हो जाएगा हमको जाके आगे होते होते जो सो अगर तरक्की के नाम पे औरत को हर जगह वाकिलों की जन्नत बना देंगे तो फिर आप देखेंगे आप कितने भी निर्भय एक्ट बना लो, कितने भी जो है सो हुकूमत कानून बना लो रेप के खिलाफ, तमाम चीज़ों के खिलाफ, जब नेचर के कुदरत के खिलाफ जाएंगे तो उसकी पनिशमेंट हमको सहना ही पड़ेगा। जिस चीज़ को जहाँ पर जितना रखना है उतना रखें, तरक्की करें तो बेहतर है, तो फिर कुदरत का निज़ाम भी बढ़ेगा, औरत की तरक्की भी बढ़ेगी। స్త్రీ ఎలా జన్మించింది, స్త్రీ ఎలా ఉండాలి, ప్రస్తుత సమాజంలో స్త్రీ ఎలా ఉండాలనే విషయాన్ని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు టిఎస్కేసి మెంటర్ శ్రీమతి దివ్య మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచుకుంటున్నాను. Respected principal sir, vice principal sir, and all the staff members, good afternoon to one and all. First of all, I wish you a belated happy International Women's Day. Thank you. Free lene de risk ledu annaru. For example, prati women lo men undaru, kaani men lo women undara ledu, atlane prati female lo male undaru. అది కనుక మనకి ఓన్లీ ఉమెన్స్ కేరర్స్ ఏ కాకుండా ప్రతిరోజు కొంచెం స్త్రీలకి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం, షార్ట్ అండ్ స్వీట్ గా మీ స్పీచ్ ఇచ్చినందుకు. సౌభాగ్య మేడం, జస్ట్ విషయం చెప్పండి, ఉమెన్స్ డే విషయం. ఇప్పుడు మన కళాశాల జూనియర్ అసిస్టెంట్ సౌభాగ్య మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుచు. अरे मैडम बोलो कुछ. नेक्स्ट मन कलाशाल सीनियर असिस्टेंट विष्णुप्रिय मैडम గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు. शमीम खाला तुम भी बोलो. First of all, happy Women's Day, and next, thanks for organizing such a program and for giving such a privilege to all the women staff of the college. And thank you. Actually, అమ్మాయిని ఇలా అలా పెంచాలని కాదు, ఫస్ట్ మనకి ఇంట్లో అబ్బాయికి ఫస్ట్ నేర్పించాలి. ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో మన సిస్టర్ ఎలా చూసుకుంటామో బయట ఆడపిల్లని కూడా అలానే చూసుకోవాలని, రైట్ ఫ్రమ్ ద బర్త్ వాళ్ళకి నేర్పిస్తే ఇవాళ తీసారే అరాచకాలు అన్నవి చాలా వరకు తగ్గుతాయి. ఏమైనా మన ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం సేఫ్ గా ఉండాలి, మన వాళ్ళే ఉండాలి, బయట వాళ్ళు మాత్రం గంగలు కలుసుకోవాలంటే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ అది మన ఇంటి దగ్గర నుంచి మనం మొదలుపెట్టుకోవాలి. అమ్మాయికి కాదు రిస్ట్రిక్షన్స్, ఈవెన్ అబ్బాయికి కూడా ఉంటాయి రిస్ట్రిక్షన్స్ అన్నవి. ఇద్దరికి ఈక్వాలిటీ అన్నప్పుడు, ఇద్దరిని సమానంగా ఉంచాలనుకున్నప్పుడు ఇద్దరికి ఉంటాయి రిస్ట్రిక్షన్స్ అన్నవి. సో అక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి మార్పు అన్నది మొదలైతే అప్పుడు మనం సమాజంలో మార్పు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సమాజం ఆటోమేటిక్ గా మార్పు రాదు, ఇండివిజువల్స్ లో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది. మార్పు అనేది ఇంటి నుంచే రావాలి, కుటుంబం నుంచే రావాలి. అబ్బాయిలను అమ్మాయిలను ఇద్దరిని సమానంగా చూడాలని చెప్పారు. నెక్స్ట్
మ్యాథ్స్ లెక్చరర్ శ్రీమతి ప్రీతి మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు. Respected Principal sir, Vice Principal sir, Gov sir, and all my dear staff. Good afternoon to everyone. Women staff, particularly my colleagues, happy Women's Day. ఇట్లాంటి మహిళా దినోత్సవాలు చాలా వరకు జరుపుకుంటున్నాం అయిపోతున్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఎట్లాంటి మార్పు రాదు, ఎప్పటికీ రాదు కూడా. అది అందరు ఒప్పుకోవాల్సిన సత్యమే. కుటుంబాల నుంచే ఇనీక్వాలిటీ మొదలైపోతుంది. చిన్నప్పుడు నాదే చెప్తా, మా ఇంట్లో అమ్మాయిలు అంటే ఒక రూల్, అబ్బాయిలకు ఒక రూల్. అమ్మాయిలు నేను తెలుగు మీడియం, అబ్బాయిలు ఇంగ్లీష్ మీడియం. అట్లాంటివి నా పేరెంట్స్ ఏమో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కాదు. మా అమ్మ రిటైర్డ్ హెచ్ఎం, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినా కానీ అమ్మాయిలు అంటే ఇట్లనే ఉండాలి, అబ్బాయిలు అంటే ఇట్లనే ఉండాలి. అమ్మాయిలు అన్ని పనులు చేయాలి, అబ్బాయిలు చీపి పట్టకూడదు, అంటుదోమొద్దు, ఇలాంటి పనులన్నీ అంటే చిన్నప్పటి నుంచి చాలా మట్టుకు ఏంటంటే చూసి చూసి అలవాటైపోయింది. ఏంటంటే సమాజంలో మార్పు రాదు. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది, ఏదో వచ్చింది, ఏదో వచ్చిందని చెప్పుకుంటున్నా కానీ అది రాదు, ఎప్పటికీ రాదు. ముందు మన మైండ్ సెట్ మారితే, ముందు పేరెంట్స్ లో తల్లి అనేవాడు తల్లిని ఎక్కడ ట్రీట్ చేస్తున్నాడో పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఫస్ట్ అక్కడ మార్పు వస్తే సమాజం మారుతుంది, మారినట్టు. కానీ అది మార్పు వస్తుందో రాదో తెలియదు. ఎక్కడో ఒక దగ్గర మేల్ డామినేషన్ అనేది తెలిసిపోతుంది. అది ఏంటంటే బై బర్త్ ఉంది, బ్లడ్ లోనే ఉంది మేల్ డామినేషన్ అనేది. ఓపెన్ గా చెప్తున్నాను సార్, అంటే లేదు. మీలో కూడా చాలా మంది ఉండే ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వైఫ్ ఇట్లనే ఉండాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇట్లనే ఉండాలి. ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇస్తారో కానీ కాదు. నన్ను ఇంత అర్థం చేసుకుని హస్బెండ్ దొరికినందుకు ఐఎమ్ ఫీల్ వెరీ లక్కీ అండ్ ప్రౌడ్ టు బి ఎ ఉమెన్. నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాడు మా హస్బెండ్, ఇంకా ఎంకరేజ్ చేస్తాడు, నువ్వు ఇట్లా చేయి, అట్లా చేయి, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది. నేను చాలా ఐఎమ్ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఈ విషయంలో మాత్రం. తర్వాత ఏంటంటే సమాజంలో మార్పు వస్తుందని అనుకోవడం భ్రమ. ఫస్ట్ ఉమెన్ మనం ఏం చేస్తున్నాం, బీ కాన్ఫిడెంట్, బీ స్ట్రాంగ్. మనం ఏ పని అయితే చేస్తున్నాం అది కాన్ఫిడెంట్ గా స్ట్రాంగ్ గా చేయండి అంతే. ఎవరో మనల్ని గుర్తించాలి, ఎక్కడో మనకి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి, ఇవన్నీ మర్చిపోండి. మనం ఏం చేయాలో అది చేయాలి, బీ స్ట్రాంగ్ గా చేయాలి. ఒక పని చేస్తుందంటే పర్ఫెక్ట్ గా చేయాలి మనమే, ఆ పనే మనకు గుర్తింపు తెస్తుంది. ఎవరో మనకు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరమే లేదు అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు. రోజు బాత్ కడతారా ఆంటీ? ఆంటీ ఆంటీ మహమ్మద్ గౌసుద్దీన్ అల్హాజ్, మదర్ సుల్తానా, మినావాయిన్ ఐషా సుల్తానా, శుక్రియా మేడం, సౌభాగ్య, ప్రీతి మేడం, దేవి మేడం, తమాం జలసా మనాయా జా రహా హై. हम उस पे मुकदम काम करिए, हमारे पे बड़े जुल्मों से मोहब्बत किया जा रहा है. हर मुसलमान को खवातीन की इज्जत की काम की चीज है. अस्सलाम वालेकुम रहमतुल्लाह. थैंक यू शमीम भाई. शमीम आप अच्छा बोले, जबरदस्त. नेक्स्ट जाने का मरण चुप मगड़े पहुंचा. अरे रुक रे, నమస్కారం సార్. వేదికల వచ్చిన పెద్దలందరికీ, ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, గౌస్ గారికి నా యొక్క ధన్యవాదాలు. నాకు అందరికీ కూడా శుభాకాంక్షలు సార్. నెక్స్ట్ మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ సార్ గారిని మాట్లాడాల్సింది కోరుచా. అందరికి నమస్కారాలు. సో గౌరవనీయ ప్రిన్సిపల్ గారు, గౌస్ గారు, మరియు నా కలీగ్స్, పర్టికులర్లీ ఉమెన్ స్టాఫ్ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఎత్ర నార్యాన్ పూజతే రమంతే
తత్ర దేవత అని అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఉంది. సో మరి ఇప్పుడు మనము స్పెషల్గా ఈరోజు ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము. సో బికాస్ టు ఇన్ రెస్పెక్ట్ టు అవర్ ఉమెన్ స్టాఫ్ వర్కింగ్ ఇన్ అవర్ కాలేజ్. సో ఆల్ ఆఫ్ యు నో కొంతమంది చాలా మంది మాట్లాడారు ఒక్కొక్కరి ఒకటి అంటే ఉమెన్ను బై బర్త్ చిన్నప్పటి నుంచే డిస్క్రిమినేషన్ చూపిస్తారని, లేదంటే కొంతమంది పెంపకంలో తేడా ఉండడం వల్ల కూడా చెప్పారు. చాలా విషయాలు మాట్లాడారు, వెరీ గుడ్. అయితే అది చెప్పినవి చాలా మటుకు కరెక్ట్ ఉన్నాయి. కొన్ని ఓన్గా చెప్పారు, ఎక్స్పీరియన్స్ ఏముంది అనేది. కొంతమంది సొసైటీలో ఏముందో చెప్పారు. దిస్ ఇస్ ఆల్ ఫ్యాక్ట్. కానీ కొంచెం మార్పు అయితే వస్తుంది. కొందరు మామూలుగా అయితే కొన్ని విషయాల్లో మీరు ఏమనుకోకుండా కొన్నిసార్లు ఉమెన్కి ఉమెనే కూడా శత్రువే నాకు అనిపిస్తుంటుంది. యు డోంట్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు ఒక కొడుకు కోడలకు కూతురు పుడితే ఫస్ట్ అత్తనే అంటది, ఏదైనా బిడ్డని బిడ్డ కన్నవా, అయ్యో పాపం బిడ్డనా, అమ్మాయా అమ్మాయా అని అంటుంది. అంటే జనరల్గా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అమ్మాయి ఉడితే. అంటే వాళ్ళు కూడా మార్పు రావాలా అంటే అంటే మరి మరి ఇంకొక దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ వాట్ అబ్జర్వ్డ్. అండ్ రెండో విషయము, కూతురు పెద్దగా అయితే ఓకే నా కూతురు కష్టం ఉంది అంటారు, అదే కోడలు వస్తే మాత్రం కోడలు బాగా ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది. మరి అది కూడా కోడలు కూతురులాగా చూసుకోవాలి. వెన్ షీ కేమ్ ఫ్రమ్ అదర్ ఫ్యామిలీ మన ఇంటికి వచ్చినప్పుడు ఎంతో అందరిని ఇష్టపెట్టి వచ్చింది కదా, మరి అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. అత్త మామల పైన, భర్త పైన, అందరిపైన ఉంటాయి. సో అది కూడా మనం గమనించాలి. సో ఎందుకంటే సమాజంలో జరుగుతున్న చాలా మటుకు మనకు ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంతోమంది హరాస్మెంట్ కాబడుతున్నారు, చాలా డొమెస్టిక్ వ్యాలెన్స్, ఎనీ లాస్ చాలా ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ లాస్. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ దట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్ అండ్ ద మైండ్ షుడ్ మైండ్ సెట్ అనేది మారాలి. సో అది వెరీ ఇంపార్టెంట్. సో నా విషయంలో చెప్తే నాకు ఒకటే పాప, మరి ఐ షాట్ విత్ ఓన్లీ వన్ బేబీ గర్ల్ చైల్డ్, నాకు ఒకటే పాప ఉన్నది. దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ మీ టు షో ఎనీ డిస్క్రిమినేషన్. అమ్మాయికి అబ్బాయికి డిస్క్రిమినేషన్ అవకాశం లేదు. సో అందుకని ఏంటంటే మారింది కదా, అంటే నాకు అమ్మాయి అయిన ముందు అమ్మాయి పుడితే కంపల్సరీ దే గో ఫర్ టు సెకండ్ వన్. అరే బాబు పుడుతూనేమో అని ఆలోచన ఉండేది. బట్ ఓకే, హ్యావింగ్ టూ చిల్డ్రన్ ఇస్ గుడ్. బట్ ఎప్పుడు కూడా కొంచెం మార్పు వచ్చింది, ఇంకా రావాలి. సో మనకి చాలా మంది తెలుసు ఆల్రెడీ ది ఉమెన్ ఆర్ గోయింగ్ టు ద స్పేస్, దే ఆర్ ఎవ్రీవేర్. మనము జనాభాలో సగము, అవకాశాల్లో సగము అని కూడా ఉన్నది. ఇంకా ఈ మధ్యలో మనకు అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా రిజర్వేషన్ కావాలని కూడా అడుగుతా ఉన్నారు. అడగడం తప్పు లేదు. ఆల్రెడీ ధర్నాలు కూడా జరుగుతున్నాయి పార్లమెంట్ లో కూడా, మరి రిజర్వేషన్ 33% ఆర్ 50% ఉమెన్ కి ఇవ్వాలని. ఆల్రెడీ జాబ్స్ లో అయితే ఇస్తున్నారు. బట్ లెట్ అస్ హోప్ దట్ విల్ కమ్ సూన్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. మార్పు అనేది ఇరువైపులా ఉండాలి, మహిళల్లో ఉండాలి, పురుషుల్లో ఉండాలని చాలా చక్కగా వివరించారు. అత్తలు కోడళ్ళు అందరిలో ఉండాలి, అంటే ఉమెన్ కు ఉమెనే శత్రువు అనే కోణంలో చెప్పారు సార్. సార్ ధన్యవాదాలు సార్. నెక్స్ట్ మన కళాశాల నెక్స్ట్ మన కళాశాల లైబ్రేరియన్ విద్యాసాగర్ సార్ గారిని మాట్లాడాల్సిగా కోరుచున్నాం. అందరికి ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మహిళలందరూ కూడా శుభం తెలుస్తున్నాను. ఒక చిన్న చేంజ్ కావాలి జరగాల్సింది ఈ రోజు జరగాల్సింది. ఈ జెంట్స్ అందరూ ఇక్కడ కూర్చోండి, ప్రిన్సిపల్ తప్ప అందరు లేడీస్ కూర్చోవాల్సింది. పిక్చర్ వాట్ విల్ ప్రెసెంట్ ఇన్ ది ఫోటోస్ దట్ విల్ గివ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, చేంజ్ ఐ డోంట్ నో. వి హావ్ గ్రేట్ హానర్ టు ఉమెన్ రైట్. ఏనే గలతి గలతి ఫిర్ ఆప్ హమ్ సమజ్నా ఫోటో సమజ్నా ఆ దూసరి బాత్ క్యా ఆ రేమండ్స్ కంపెనీ ఉందా తెలుసు అందరికి. రేమండ్స్ రేమండ్స్ ఎస్ ది కంప్లీట్ మ్యాన్ ద లోగో ఆఫ్ ద రేమండ్ ఇస్ రేమండ్ ద కంప్లీట్ మ్యాన్. అంటే ఒక సూట్ వేసుకున్న తర్వాతనే కంప్లీట్ మ్యాన్ ఓడొస్తుంది. 1950 బ్రాండ్ అది కదా. ఇన్ బైబిల్ ఇన్ ఖురాన్ ఇన్ భగవద్గీత ఆర్ ఎనీ పురాణం చూస్తే కూడా స్త్రీలు ఎప్పుడు పైన ఉన్నారు గమనించండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివిన వాళ్ళందరూ తెలిసి ఉండాలి, మెసపొటేమియా కల్చర్ తెలిసి ఉండాలి. దేర్ వాజ్ వన్ గాడ్ వన్ గాడెస్ వన్ గాడ్ వన్ గాడెస్ దట్స్ మదర్ గాడెస్. బట్ శివ వాజ్ హియర్, మదర్ గాడెస్ పార్వతి వాజ్ సైడ్.
వాళ్ళు ఎప్పుడు ఎక్కువ తక్కువ లేదు ఆయన సంప్రదాయం. ఇస్లాంలో చూసుకుంటే మేడం కొంచెం స్టోరీలో కొంచెం తర సెకండ్ సైజ్ చెప్పారు రైట్ ఫస్ట్ రిహాలే ఆదమ్స్ ఈప్కో ఫస్ట్ ఉస్తే పైన కావా వెన్ గాడ్ క్రియేటెడ్ హోల్ వరల్డ్ దెన్ ఈ క్రియేటెడ్ మ్యాన్ ఆల్సో నాట్ ఉమెన్ అండ్ మ్యాన్ ఈ క్రియేటెడ్ హ్యూమన్ హ్యూమన్ నాట్ మ్యాన్ ఈ క్రియేటెడ్ హ్యూమన్ ఇన్ హ్యూమన్ ఉమెన్ అండ్ మ్యాన్ వాస్ దేర్ ఇన్ హ్యూమన్ దేవుడు మనిషి సృష్టించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను దిస్ ఓన్లీ క్లారిటీ ఆల్రెడీ ఉమెన్ వాస్ దేర్ ఇన్ ఆఫ్ ఇన్ మ్యాన్ ఇన్ జెండర్ దేవుణ్ణిలో దుఃఖం చూస్తే బాధను చూస్తే తల్లిగా మరి ఇన్ గ్రీక్ సోఫియా మెన్ ఆర్ వాళ్ళ బాడీ లాగా ఉంటే మైండ్ వచ్చేసి ఉమెనే సోఫియా అంటారు దాన్ని మీరు విని ఉంటారు సోఫియా పేరు ఈ మానవుడు కూడా జ్ఞానం అంతా కూడా స్త్రీ ఉంటుంది స్త్రీ లేకుండా మనుషులే పేరాడు దట్ ఇస్ బై వి సెడ్ ఇట్స్ ఎ కంప్లీట్ మ్యాన్ ఇఫ్ హి మ్యారీడ్ ఇఫ్ హి మ్యారీడ్ ఆర్ అకంపెనీ విత్ లీగలీ ఎ ఉమెన్ ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ లక్కీగా అన్లక్కీగా నా కూతురు లేదు బ్యాడ్ అది కదా అఫ్కోర్స్ బ్యాడ్ ఎందుకంటే సొసైటీ అండ్ సిస్టమ్ అంతా కూడా బ్యాలెన్స్ ఉండాలి కొడుకు పుట్టిన తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు కూతురు కావాలని నాకు ఆశ ఉంటే మా అమ్మాయి మా భార్యకి కొడుకే ఉండే ఎక్కువ ఇంత వయసు వర్స దట్ ఇస్ వెన్ ఐ గో టు కాలేజ్ ఐ సే యు ఆర్ ఆల్ మై డాటర్స్ బికాజ్ ఐ సీ మై మిస్సింగ్ డాటర్ ఇన్ యూ రియల్ ఫ్యాక్ట్ నేను బస్లో వస్తుంటే ఒక వ్యక్తి అడిగాడు సార్ ఎంతమంది పిల్లలు సార్ అన్నాడు ఇద్దరు అబ్బాయిలు అన్న ఇట్లా అన్నాడు అది ఎవరో కాదు మన బిడ్డలే సార్ పుట్టెళ్ళే అన్నాడు పుట్టెళ్ళే అన్నాడు పుట్టెళ్ళు సార్ మేక పుట్టెళ్ళు మేక పుట్టెళ్ళే అంటే పిచ్చోడా మేక పుట్టెలు పొడుస్తుంది మేక అయితే పాలిస్తుంది ఎరుమిస్తుంది దగ్గర వస్తుంది ప్రేమిస్తుంది ఇంట్లో మా ఇంట్లో ఒక ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్ కూడా ఇదే అంటే ఆడ ల్యాబ్ పెంచుకున్నాం దానికి ఏం పేరు పెట్టామంటే హ్యాపీ హ్యాపీ ఆర్ యాపిల్ యాపిల్ ఎందుకు ఈ మాట అంటారంటే సృష్టిలో అందరు సమానమే యాక్చువల్గా మనం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాం అంటే స్వార్థం వచ్చి ఇక్కడ అధికారం స్వార్థం అధికార దాహంతో మనం చేస్తున్నాం నథింగ్ ఎల్స్ ఆల్ ఆర్ వన్ ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇక్కడ ఏంటంటే మనకేంటంటే మన కొడుకే అనుకుంటాం కాదు అమ్మాయి కూడా చదివించాలి అయితే మన క్వశ్చన్ చేయొచ్చు మనం మర్చిపోయిన అందరూ కూడా 33.5 33.5% రిజర్వేషన్ వైనా 50 క్వశ్చన్ ఉండొచ్చు కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇన్ని సంవత్సరాలు కూడా లాస్ అయ్యారు కాబట్టి ఆ లాస్ ని రిక్రూప్ చేయడానికి అడ్జస్ట్ చేయడానికి 33 పడింది అది బట్ ఇన్ జనరల్ కోటాలో అగైన్ యూ హావ్ ఫెసిలిటీస్ ఒకవేళ 33% దాటి కూడా మీరు రాణించగలిగితే జనరల్ మీదే అంటే 100% మీదే నా పాయింట్ ఏంటంటే పిల్లలు చదివించాలి నేను అమ్మాయిలు కదా చెప్తాను ముస్లిం సమాజ చెప్తాను ఆ పడితే రో గర్భాలకు సంజాతే రో పడినా పడినసంగా ఫ్యామిలీ ఆగి పడతా ఆ కొంచెం హస్బెండ్ అవుతా అచ్చా అత్త అచ్చ ఫ్యామిలీ అది అప్పే ఫ్యామిలీ డెవలప్ అవుతా సెకండ్ కేస్ జెండర్ ప్రాబ్లమ్ ఇది జెండర్ డిఫరెన్స్ కదా తండ్రి ఎప్పుడు కూతుంది ప్రేమించాడు తల్లి వచ్చి కొడుకు అంటారు అదే ప్రాబ్లం ఇక్కడ ఈ పొజెసివ్నెస్ ఈ సైకాలజీ పని చూస్తే ఇట్స్ పొజెసివ్ ప్రాబ్లం తల్లి ఏముంటుందంటే కొడుకు ఎప్పుడు నా మాట వినాలి జెండర్ అట్రాక్షన్ అది కొడుకు నా బిడ్డ కాదు కాబట్టి కొడుకు వాళ్ళ భార్య నా మాట వినాలి జెండర్ అట్రాక్షన్ అది అంటే ఏమైనా కూడా స్త్రీగా తల్లి నేనే ఉండాలి పట్టుకుంటే ఆ యొక్క పొజెసివ్నెస్ పోతే ఇట్స్ కంప్లైంట్ ఇట్స్ పొజెసివ్నెస్ పోతే 100% స్త్రీలందరూ కూడా హ్యాపీగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఏం చేసుకెళ్తారు కానీ మా బ్యాడ్ అంటే ఒక్కరు కూడా మాకు గమనించట్లేదు మెన్స్ ఇంటర్నేషనల్ డే నో సెలబ్రేషన్స్ అది నువ్వు మొన్న శకుంతరమ్మడికి చెప్పాను నేను సారీ టు సే నవ్వు కూడా అనమాడతాను నువ్వు శకుంతరమ్మడికి చెప్పాను నేను మేడం మీ ఫంక్షన్కి అన్నిటికోసం కూడా అమ్మాయికి ఒక రవిగా కానీ ఒక డ్రెస్ కానీ పెడతారు చిన్న బోన్ ఇస్తారు మగవాళ్ళు చేతి గుండి వెళ్ళిపోతారు అన్న నేను యు ఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ టు గిఫ్ట్ మెన్స్కి ఇవ్వట్లేదని నవ్వింది అండి జోగు కొంచెం కొంచెం పాయింట్ చెప్పాను నా పాయింట్ ఏంటంటే ఇద్దరిని ఈక్వల్గా అర్థం చేసుకొని అందరినీ మనము సమానం చూడగలిగితే సమాజం చాలా బాగుపడుతుంది సమాజంలో మార్పు జరగాలంటే స్త్రీయే ఉంటుంది ఇది గమనించండి విదౌట్ విమెన్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద సొసైటీ మగవాళ్ళు వస్తామండి వస్తుంటాం డ్యూటీకి కానీ మా వెనకాల స్త్రీలు పనిచేసి మాకు సాయం చేయకుంటే వీ కెనాట్ కమ్ హియర్ ఒక్కరోజు జనంతో పట్టారంటే ఇక మాకు పెట్టిపోతాం మేమంతా
So because of you, we are here. Healthy, handsome, of course you are beautiful. Thank you very much for the time. Sir, thank you very much, sir. Next to Surendra Reddy sir garni maatladaste korchan. ఉన్నటువంటి మన కళాశాల రథసారథి మన ప్రిన్సిపాల్ డాక్టర్ అస్లాం ఫరూక్ సార్ మరియు వైస్ ప్రిన్సిపాల్ రవీంద్రరెడ్డి సార్, గౌ సార్, వేదిక ముందు ముందున్నటువంటి ఉపన్యాస మిత్రులారా, ఈరోజు ప్రత్యేకంగా గౌరవించబడుతున్నటువంటి మహిళా సోదరమణులు అందరు కూడా నా తోటి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ ఓపెన్గా మాట్లాడాలా లేకపోతే ఫార్మల్గా మాట్లాడాలని నాకు అర్థమైతే లేదు. జనరల్గా ఓపెన్గా మాట్లాడితే ఆర్ట్ఫుల్గా మాట్లాడితే నేను ఈ మహిళా దినోత్సవానికి వ్యతిరేకం. ఎందుకనంటే ఎప్పుడో ఒకసారి స్త్రీని గౌరవించుకునే వాళ్ళకు మాత్రమే ఈ మహిళా దినోత్సవం. కానీ భారతదేశంలో అడగడుగున మహిళ గౌరవించబడుతుంది. కానీ ఎట్లా అంటే మనం ఒక పెళ్లి పత్రిక రాసేటప్పుడు కూడా శ్రీమతి అండ్ శ్రీ అని రాస్తాం. అట్లనే పేర్లు పిలిచేటప్పుడు కూడా స్త్రీని ముందు పెడతాం. కానీ తరతరాలుగా వస్తున్నటువంటి ఆ సంస్కృతిని గౌరవించకపోవడమే మన మూర్ఖత్వం. ఈ మధ్యకాలంలో అది జరిగింది తప్ప పురాణాల్లో చూసినా ఎక్కడ చూసినా అడగడుగున స్త్రీ గౌరవించబడుతుంది. మీరు ఒకసారి చూడండి, ఒక్కరోజు కనుక స్త్రీ ఇంట్లో కనుక సిక్ అయితే ఇల్లు రూపమే చండాలంగా తయారవుతుంది. శానిటేషన్ కాంచి మొదలు పెడితే, ఫుడ్ కాంచి మొదలు పెడితే అంత వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా తయారవుతుంది. కాబట్టి స్త్రీ ఇల్లును చక్కదిద్దుతుంది, పిల్లల్ని విద్యావంతులుగా మారుస్తుంది. కాబట్టి అడుగడుగున ప్రతి అడుగులో ప్రతి నిమిషంలో స్త్రీ యొక్క పాత్ర ఉంటుంది. నిజంగా చదువుకున్నవాడు లేదా చదువుకోని విజ్ఞానవంతుడు స్త్రీని తప్పకుండా గౌరవిస్తాడు. ఇక గౌరవించలేదంటే చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు చదువుకున్న మూర్ఖులు కావచ్చు, లేదా ఇక వాళ్ళని వే పశువులాగానే ట్రీట్ చేయొచ్చు. కాబట్టి ఈ సృష్టికి మూలమైనటువంటి స్త్రీని గౌరవించడమే భారతీయ సాంప్రదాయం. కాబట్టి మనం ప్రపంచమంతా జరుపుకుంటుంది కాబట్టి ఈరోజు ఉన్నదానికంటే ఒక స్పెషల్గా మనం జరుపుకుంటున్నాం అంతే తప్ప తరతరాలుగా భారతీయ సాంప్రదాయం చాలా గొప్పది. దీన్ని ప్రపంచం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచం కూడా మనల్ని చూసి నేర్చుకుంటుంది. కాబట్టి మనం స్త్రీని గౌరవించడం అనేది మనం ఎక్కడైతే మనం గౌరవించడంతో పాటు ఎవరైతే గౌరవించారో వాళ్ళని అపోజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం అడుగడుగున విద్యావంతులుగా మన మీద ఉంది. కాబట్టి నాకు జన్మనిచ్చిన తల్లితో సహా అందరికీ కూడా పాదాపి వందనాలు తెలియజేస్తూ స్త్రీలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు మన కళాశాల రథసారథి ప్రిన్సిపల్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. గుడ్ ఆఫ్టర్నూన్, రెస్పెక్టెడ్ సిస్టర్స్, డాటర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ జీడిసి జహీరాబాద్. హమ్ సబ్ లోగ్ ఫ్యామిలీ మెంబర్స్ హై और जी डी सी जहीराबाद एक लार्ज फैमिली की तरह काम कर रहा है. आज का डिस्कशन सुन के अंदाज़ा हुआ कि इस पर तफसीली वर्कशॉप और सेमिनार की शक्ल में सबको बात करने का मौका दिया जाना चाहिए. आज का प्रोग्राम हम लोग ये रूम में कर रहे हैं, प्रवीण सर के कमरे में. ज़रूरत इस बात की थी कि हम स्टूडेंट के सामने भी ये प्रोग्राम करते, तो अगली बार हम कोशिश करेंगे कि हमारे पास जितने स्टूडेंट्स हैं उनके सामने प्रोग्राम रखें. देखिए कि वुमेन्स डे में सबसे पहले हमको वुमेन एज ए इंस्टीट्यूशन
इसके बारे में हमको थोड़ा सा फिक्र करना है कि हमारे घर में वुमेन इंस्टीट्यूशन का जो सबसे पहला इदारा इंस्टीट्यूशन है वो मदर है, माँ है। तो जिनकी माएँ हैं उनके लिए अभी भी मौका है कि उनकी खिदमत करें और अपनी जन्नत को सुधारें। जैसे कहा कि माँ के खत्मों के नीचे जन्नत है। अभी सोसाइटी में हम लोग देख रहे हैं कि एक माँ बड़ी मुश्किल से अपने बच्चों को पाल पोस के बड़ा करती है। अगर किसी के 5-6 बेटे हैं, सब शादी होगी, ऑस्ट्रेलिया, कनाडा, अमेरिका वगैरह सेटल हो गए, लास्ट में जब माँ बीमार हो गई और उस सब बच्चों को टेलीग्राम करे कि आपकी माँ बीमार है आइए, कोई आने को तैयार नहीं। ये हमारी सोसाइटी हो गई कि मुनव्वर राना एक शायर है, उन्होंने बोले कि जब प्रॉपर्टी का डिवीजन होता है सब अपना अपना हिस्सा ले लेते हैं तो माँ को छोड़ देते। इस बारे में बोले कि किसी को घर मिला हिस्से में या दुकान आए, डिवीजन जो हो रहा है, तो किसी को घर मिला हिस्से में या दुकान आई, मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई। छोटा बेटा जो है सब भाई अपना अपना डिवीजन करके लेके चले गए, माँ को छोड़ दिया, तो माँ जो है छोटे बेटे के हिस्से में। तो बहरहाल वुमेन्स डे की आपको मुबारकबाद, और घर में जो मदर का इंस्टीट्यूशन है इनकी कदर कीजिए। बहन है, सिस्टर है, उनको प्रॉपर्टी में राइट दीजिए। बेटी है, उनको अच्छा पढ़ाइए, और बेटर हाफ जो वाइफ होती है उनके अच्छा उनके साथ सलूक कीजिए। देखिए GDC जहीराबाद की भी बात करना चाहिए कि अक्सर वर्क प्लेस पे वुमेन के साथ प्रॉब्लम्स हो रहे हैं, ये सोसाइटी में हम देख रहे हैं। लेकिन हमारा कॉलेज अल्हम्दुलिल्लाह एक फैमिली की तरह कॉलेज है, विदाउट टेंशन। यहाँ पर हमारी जो लड़कियाँ भी है 500-600 तक है ये लोग, और लेडीज स्टाफ है, जेंट्स स्टाफ है, एक फैमिली की तरह हम लोग काम कर रहे हैं। तो हमारे इंस्टीट्यूशन का एग्जाम्पल हम सोसाइटी में भी ले जाना चाहिए कि वर्क प्लेस का जो टेंशन है, अट्रॉसिटीज है, वुमेन अट्रॉसिटीज ऑन वुमेन, इस सबसे दूर हमारा कॉलेज चल रहा है। और हमारे पास ये जो 500-600 लड़कियां हैं, तो जितने हमारे लेडी स्टाफ है, जेंट्स स्टाफ है, तो एक वुमेन इंस्टीट्यूशन का केयर भी हो रहा है GDC जहीराबाद। लड़कियों को तालीम के साथ उनको जिंदगी का हुनर सिखाया जा रहा है। तो वुमेन्स डे पे आपको मुबारकबाद देते हुए, जो अपने बच्चियों के माँ हैं, मदर हैं, और जो लेक्चरर्स अपने बेटियों के बाप हैं, उनके लिए सजेशन ये है कि मैरिज का जो इंस्टीट्यूशन है इसको जरा इजी किया जाए। सोसाइटी में जितने प्रॉब्लम्स आ रहे हैं मैरिज को डिले करने से, नेचर का एक लॉ होता है, आप कितने भी पढ़ लीजिए, कितना भी फिलोसफिकल हो जाइए, लेकिन नेचर के लॉ को डिनाई नहीं कर सकते। तो सोसाइटी में आप लोग रीड कीजिए कि कौन सी फैमिलीज हैं जिनके घर में खुशी है, और कौन सी फैमिली से जिनके पास पैसा है, सब है, लेकिन खुशी नहीं। तो इसके ऊपर डिबेट होना चाहिए, प्रैक्टिकली उसके ऊपर अमल भी होना चाहिए। अपनी बच्चियों की शादी के लिए आसानी करना सोसाइटी की जिम्मेदारी है कि हम बहुत ज़्यादा रूल्स रेगुलेशन लगा के और कटनम के नाम से पता नहीं क्या क्या है। तो शादी अगर डिले हो गई तो उसके बैड इफेक्ट सोसाइटी में क्या रहे देख रहे। जैसे कहा गया है कि वुमेन को खुद अपना ऑनर करना चाहिए, तो सोसाइटी में जैसे एड वर्ल्ड है, सिनेमा है, और जितना भी मीडिया है, इसमें जो एक्सपोजर हो रहा है उसके बैड इफेक्ट्स क्या है। इसके अलावा सोसाइटी में जितने फाइनेंशियल प्रॉब्लम, उसके लिए घर में माँ भी काम कर रही, बाप भी काम कर रहा, दोनों काम कर रहे। तो घर का जो इंस्टीट्यूशन है जहाँ पर छोटे बच्चे को दूध पिलाने के साथ या खाना खिलाने के साथ उसको जो एथिक्स सिखाना है, ये काम नहीं हो। तो इसलिए हमारे पास कमिश्नर साहब भी जो है इससे पहले एथिक्स एंड ह्यूमन वैल्यूज के नाम से एक सब्जेक्ट भी रखे। तो ये एग्जाम पास करने के लिए नहीं है, प्रैक्टिकली हमको उस पर अमल करने का। तो मैं समझता हूँ कि GDC जहीराबाद एक अच्छा इंस्टीट्यूशन है। हम वुमेन एम्पावरमेंट के लिए एक सेमिनार भी कराएंगे, और कुछ सजेशंस आ रहे हैं वुमेन के भलाई के लिए, लड़कियों की भलाई के लिए, स्टाफ के लिए। तो आप प्रिंसिपल के साथ या मीटिंग में रखिए और अपने कॉलेज को एक रोल मॉडल कॉलेज सोसाइटी में बनाइए। बहरहाल आज के वुमेन्स डे के मौके पर बहुत अच्छा प्रोग्राम हुआ। मैं रामू साहब और हमारे जितने स्टाफ, बालाजी है,
मुजफ्फर साहब, जगन साहब, जितने लोग भी यहाँ पर इस प्रोग्राम को कामयाब बनाने के लिए हिस्सा लिए, उन सबका शुक्रिया। और आज के चीफ गेस्ट हमारे जितने भी खवातीन हैं, जैसे सागर साहब बोले कि उनको इधर बिठाना था, तो फर्स्ट डिस्कशन वही आया था, ये रूम की सीटिंग के हिसाब से नहीं बिठा सके। किरण माई मैडम, आयशा मैडम, बदर मैडम, देवी, सौभाग्य, विष्णुप्रिया मैडम, प्रीति और हमारे जो स्टूडेंट्स हैं, आप सबको जो है शमीम जानकी अच्छी तकरीर करे शमीम। और शमीम जो है अपने कॉलेज के वुमन एम्पावरमेंट के लीडर हैं, और जानकी जो है उनके जो है मेंटर हैं, जानकी की लीडरशिप में काम होता। तो मुझे भी देखो, ज्वाइन हुआ 21 अप्रैल को, तो बहुत जल्दी मेरा एक साल कंप्लीट होने आ रहा है। तो मुझे लगा ही नहीं कि मुझे एक 100 किलोमीटर ट्रैवल करके यहाँ पर मैं ड्यूटी कर रहा हूँ। बहुत अच्छे अंदाज से मेरी ड्यूटी भी चल रही है, आप लोग भी काम कर रहे हैं, तो मुझे खुशी हो रही है। तो ऐसे ही हम जीडीसी हैदराबाद को आगे ले जाएंगे और अच्छे अच्छे प्रोग्राम करेंगे। थैंक यू। हाँ सन्मान, तो आप क्या करो, एक मेल लेक्चरर को बुला के उनके हाथ से थैंक यू सर। सर टिफिन बॉक्स आ गया जॉइंट कैंटीन। हाँ सर अरे जब से फोन पकड़ा मेरे को एक टिफिन वाला देते कहते इपड़ो इपड़ो महिला सोदरी सोदरी मल्लकु चिन्ना ना गिफ्ट बहुकरण कार्यक्रम उंटुंदि। ముందుగా ఉర్దూ విభాగాధిపతి శ్రీమతి డాక్టర్ ఆయేషా బేగం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన కళాశాల ప్రిన్సిపల్ సార్ చేతుల మీదుగా ఈ బహుమతి ప్రదానం చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీమతి కిరణ్మయి మేడం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. మై డాక్టర్ వాట్సాప్ సార్ హైస్ కట్టా కి మేడం కు గిఫ్ట్ పేష్ కరే. మేడం 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 కూర్చోండి. కనసం యు ఆర్ డెడ్ టుడే విష్ణుప్రియ. కనసం ఈ రోజు చిప్ మోవాల్ మోవాల్ బదర్ మేడం అయ్య జగన్ సార్ మేడం కు పేష్ కరే. आज थोड़ा सा फैमिली अच्छा होना है अपने. ओके राइट. ओके आज देव देव मुजफ्फर सर आई ఫోటోస్ లేవు. ఐ ఐ విష్ణుప్రియ మేడం. రవీంద్ర రెడ్డి సార్ రెడ్డి సార్ ఇది హైలైట్
थोड़ा क्लास मारो सीनियर स्टूडेंट मैडम के लिए। प्रीति प्रीति बालाजी सलाजी सर नेक्स्ट टाइम वी विल डू इन ग्रैंड वे। जाना जाना नागराज सर आओ क्लास मारो समय आ जाओ हाँ जगन सुरेंद्र दोनों मिलकर आ जाओ बजा रहे हाँ है हो गया आपका खत्म अभी एक है स्टूडेंट में किसी को दे देंगे सब है सभी मंटी लीडरशिप में दो होना ग्रुप फोटो के लिए भी आ जाइए आप लोग जरा क्लास मारो हमारे स्टूडेंट्स देख रहे हैं अगली बार अच्छा प्रोग्राम करेंगे उसमें आपको भी शामिल करेंगे एक ग्रुप फोटो आ जाइए आप सब लोग करीब करीब